చిన్ననాటి చందమామ కథలు ఇవాల్టి మన చందమామ కథ రాజకుమారుడి మూగతనం దీనిని ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు గారు రచించారు మోతీపుర రాజవంశం వింత ఆచారాలు పాటించేవారు రాజుగారి పెద్ద కొడుకు రాజయ్యేవాడు అయితే వాడు ఏ కారణం చేతనైనా దేహశక్తులు కానీ మానసిక శక్తులు కానీ కోల్పోతే వాడికి రాజ్యాధికారం ఉండేది కాదు వాడి తర్వాత వాడు రాజయ్యేవాడు కానీ పెద్దవాడు చచ్చిపోవటం జరిగితే రాజ్య ఆదాయంలో సగం ఆలయానికి ఒక తరం పాటుపోయేది మోతిపుర రాజు విక్రముడికి శ్రీమతి సుమతి అని ఇద్దరు భార్యలు వారికి వరుసగా కమల్ కునాల్ అని ఇద్దరు కొడుకులు పెద్దవాడైన కమల్ పద్నాలుగేళ్ల వాడే ఉండగా రాజువాణ్ణి యువరాజుగా ప్రకటించాడు ఈ వార్త విని అసూయ పరురాలైన సుమతి కుమిలిపోయింది కమల్ను రాజు కావటానికి అనర్హుణ్ణి చేస్తే తన కొడుకు రాజవుతాడు కానీ కమల్ను వికలాంగుణ్ణి చేయటం ఎలా సుమతి ఒకసారి తన పుట్టింటికి వెళ్ళి జటిలా అని తన మేనత్తతో తన సమస్య చెప్పింది కమల్కు కాలో చెయ్యో విరిగేటట్టు చూడలేవా అని జటిలా సుమతిని అడిగింది లాభం లేదు అటువంటి ప్రయత్నంలో వాడి ప్రాణమే పోతే ఖజానాలో సగం దేవాదాయం అయిపోతుంది ప్రయత్నం విఫలమైతే మనకు ప్రమాదం మనకు సహాయపడిన వాళ్ళు మనకు ద్రోహం చేయవచ్చు అన్నది సుమతి జటిల కొంచెం ఆలోచించి ఒక సీసాలో ఏదో ద్రవం సుమతికి ఇచ్చింది దీన్ని ఒక్క బొట్టు చొప్పున కమల్ తాగే పాలలో కలిపి క్రమంగా వాడి మాట పడిపోతుంది అది వైకల్యమే కనుక వాణ్ణి రాజు చెయ్యరు నీ కొడుకు రాజవుతాడు అని చెప్పింది సుమతి ఇంటికి తిరిగి వచ్చి రాత్రిపూట తన కొడుక్కు తన సవతి కొడుక్కు పాలు ఇచ్చేటప్పుడు యువరాజు పాలలో ఒక్క చుక్క ద్రవం కలిపి ఇయసాగింది క్రమంగా కమల్ కంఠధ్వని బొంగురు పోతూ వచ్చి చివరకు మాట పూర్తిగా పోయింది ఇద్దరు రాణులు ఒకే భవనంలో వేరువేరు గదులలో ఉన్నప్పటికీ రెండు కుటుంబాలకు ఒకే పాకశాల ఉండేది దాని అజమాయిషి అంతా సుమతిదే రాజకుమారుడి మాట పడిపోవటానికి ఏదో దుర్మార్గం జరుగుతూ ఉండి ఉంటుందని మంత్రి ధీమాన్ సందేహించాడు అతడు ఒక పరిచారికను సుమతి సేవలో నియోగించి గూఢాచారిగా పనిచేయించసాగాడు అదే సమయంలో ఆయన కలింగ దేశం నుంచి రఘునాథుడనే వైద్యున్ని రాజకుమారుడికి చికిత్స చేయటానికి పిలిపించాడు రఘునాథుడు బక్కగా నల్లగా ఉండి ఏమాత్రము ఆకర్షణీయంగా లేకపోగా సాధారణమైన శక్తి సామర్థ్యాలు కలవాడుగా కూడా కనపడలేదు దిగ్గజాల వంటి ఆస్థాన వైద్యులు చేయలేకపోయిన చికిత్స ఈ రఘునాథుడి వల్ల అవుతుందని రాజు నమ్మలేక అతని వైద్యాన్ని నిరాకరించాడు మంత్రి ధీమాన్కు ఏం చేయటానికి పాలుపోలేదు ఆ పరిస్థితిలో ఆస్థాన ఐంద్రజాలికుడు సోమనాథుడు ధీమాన్కు ఒక ఉపాయం చెప్పాడు ధీమాన్ రఘునాథుణ్ణి రాజు వద్దకు తీసుకుపోయి మహారాజా ఈ రఘునాథుడు వైద్యంలో అతీత ప్రజ్ఞ కలవాడు ఇతను తన ఔషధ ప్రభావంతో ప్రాణం లేని వాటిని సైతం పలికించగలడు కావలిస్తే ఇతని శక్తులను స్వయంగా పరీక్షించవచ్చు అన్నాడు రాజు సరే అన్నాడు మంత్రి ఒక చిన్న దేవతార్చన లాంటిది పైకి తీసి దాన్ని మోగించి తరువాత గంటలోని నాలుక తీసేసి ఆడించిన గంట మోగదని చూపించి దాన్ని రాజుకు పరీక్షించటానికి ఇచ్చి తరువాత రఘునాథుడికి ఇచ్చాడు రఘునాథుడు ఆ నాలుకలేని గంట మీద రెండు చుక్కలు మందు చల్లి కుడి చేత పట్టుకొని ఆడించాడు గంట మోగుతున్న ధ్వని ఆశ్చర్యంగా వినిపించింది అలా రెండు మూడు సార్లు మోగించి చూసి రఘునాథుడు గంటను మంత్రికిచ్చాడు మంత్రి దాన్ని రాజుకు ఇచ్చాడు రాజు దాన్ని ఆడించచూశాడు కానీ అది మోగలేదు మీరు కమల్కు ఈ అపరధన్వంతరి చేత తప్పకుండా చికిత్స చేయించండి అన్నాడు రాజు మంత్రితో రఘునాథుడు కమల్ను పరీక్షించి ఇతనికి ఎవరో చాలా ఒడుపుగా విషప్రయోగం చేస్తున్నారు అని మంత్రితో చెప్పాడు మంత్రి తన గూఢాచారి అయిన పరిచారికను హెచ్చరించాడు పరిచారిక సుమతి పాలలో ఏదో మందు ఒక చుక్క వేస్తూ ఉండటం గమనించి మంత్రికి చెప్పింది మంత్రి ఆ మందు సీసాను పరిచారిక చేత రహస్యంగా తెప్పించి దాని స్థానంలో అలాంటి సీసానే ఉండేటట్టు చేశాడు రఘునాథుడు రాజకుమారుడికి చికిత్స ప్రారంభించాడు క్రమంగా కమల్కు ధ్వనులు చేసే శక్తి మాట్లాడే శక్తి కూడా వచ్చాయి సుమతి అతని పాలలో చుక్కలు వేస్తూనే ఉన్నది కానీ అవి ఎందుకో పనిచేయటం లేదు కమల్ చికిత్స పూర్తి అయింది ధీమాన్ సుమతి ద్రోహాన్ని రాజుకు చెప్పి ఆమె ఉపయోగించిన విషం గల సీసాను ఇచ్చాడు రాజు మొదట నిర్ఘాంతపోయాడు తరువాత అతను ఆ సీసాతో సుమతి వద్దకు వెళ్ళి ఆమె గదిలో అలాంటిదే మరో సీసా తీసి ఇది విషం కాదు అసలు విషం నా చేతిలో ఉన్నది నువ్వు కొంతకాలంగా విషం అనుకొని కమల్పాలలో నీళ్ల చుక్కలు వేస్తున్నావు అన్నాడు సుమతి అమాయకంగా మీరు అనేది నాకు అర్థం కావటం లేదు అన్నది రాజు తన చేతిలోని సీసామూత తీస్తూ ఇందులో నుంచి ఒక్క చుక్క వేసి నీ కొడుకు చేత తాగించు అన్నాడు తన పరిచారికగా పనిచేసిన మనిషి తన దుర్మార్గాన్ని చూసిందని తెలిసినాక సుమతి నిర్దోషిగా నటించే ప్రయత్నం మానింది ఆమెను రాజు అప్పటికప్పుడు ఖైదు చేయించాడు నాలుకలేని గంట ఎలా మోగింది అలాంటి చిన్న గంటను మరొకదాన్ని రఘునాథుడు తన చొక్కా లోపల చేతికి కట్టుకున్నాడు ఇది సోమనాథుడు చేసిన ఇంద్రజాలం కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు